హలో ఎవరీవన్, వాట్సప్ గైస్. నా పేరు విష్ణువర్ధన్, ఫౌండర్ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ సెమియా బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. వ్యూయర్స్, నేను ఈరోజు కొన్ని కౌంటర్ పంచెస్ చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో నేను కౌంటర్ పంచెస్ చెప్పాను. అండ్ కాకపోతే అక్కడ ఏంటంటే నేను ఒక్కనే ఇట్లా కౌంటర్ పంచెస్ చేసి చూపించాను. బట్ ఈరోజు పార్ట్నర్ మీద కౌంటర్ పంచెస్ అనేది చేసి చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో వ్యూయర్స్, ఇప్పుడు మనం కొన్ని కౌంటర్ పంచెస్ చూసేద్దాం. ఫస్ట్ కౌంటర్ పంచెస్ వచ్చేసరికి 1-2 కొట్టినప్పుడు మనం ఎట్లా మనం కౌంటర్ ఇవ్వాలో చూద్దాం 1-2 పంచెస్ కి. ఓకేనా? చలో. ఇతను నా స్టూడెంట్ లలిత్ కుమార్, చెన్నైలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఫీల్ అవ్వలేదు, ఆల్రెడీ అంతకుముందు వచ్చాడు, బట్ మళ్ళీ కోవిడ్ వల్ల మళ్ళీ ఇండియాకు వచ్చేసాడు, అక్కడికి వెళ్ళిపోయి. సో ఇక్కడ చాలా మంది నుంచి ఇక్కడే ఉంటున్నాడు, బట్ మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ నేను లెఫ్ట్ కొట్టినప్పుడు లెఫ్ట్ కౌంటర్ ఎట్లా ఇవ్వాలో చూపిస్తాను. కొద్దిగా మాటలు తడబడితే ఏమనుకోకండి, అంటే వర్కౌట్ చేసుకుని అలసిపోయి ఉన్నాను కొద్దిగా. బట్ అయినా కానీ వీడియో షూట్ చేయాలని చేస్తాను, లేట్ అవుతుంది అన్నాను. అంటే వీడియోస్ ఈ మధ్య ఎక్కువ చేయట్లేదు కదా. సో ఇంకా నేను ఇప్పుడు చూపించేస్తాను ఎట్లాగో. ఇది అపోనెంట్ ఇట్లా మనం ఫైట్లోకి వెళ్ళి ఉంటాం కదా దగ్గరికి, మనం 1 కొట్టినప్పుడు ఏం చేసుకుంటాం, గాడ్ పెట్టుకో గట్టిగా దగ్గర పెట్టుకో. మనం 1-1 కొట్టినప్పుడు అపోనెంట్ ఏమనుకుంటాడు అంటే మళ్ళీ ఇతను 2 కొడతాడు ఏమనుకుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, 1 కొట్టని ట్రై చేసినప్పుడు అతను ఏం చేస్తాడు, మిస్ సైడ్కి మిస్ చేసుకోవడం ట్రై, ఐ మీన్ 2 కొట్టినప్పుడు సైడ్ మిస్ చేసుకోవడం ట్రై చేస్తాడు. సైడ్కి వెళ్ళి 2 కొట్టినప్పుడు సైడ్కి మిస్ చేసుకోవడం ట్రై చేస్తాడు. బట్ మనం ఏం చేస్తాం అంటే ఈ టైంలో 1 కొట్టి నార్మల్ అయితే 1-2 కొడతాం కదా, బట్ ఈసారి మనం 1-1 కొడతాం, 1-1. అంటే ఇప్పుడు చూడండి, మనం 1 కొట్టినప్పుడు అతను మళ్ళీ మనం 2 కొడతాం అనుకొని సైడ్కి మిస్ అవుతాడు, బట్ ఆ టైంలో మనం మళ్ళీ 1 కొడతాం. ఓకేనా? గట్ చూసారు కదా ఎట్లా తగిలిందో. 1 కొట్టి మళ్ళీ ఇప్పుడు 2 కొట్టినప్పుడు కరెక్ట్గా పంచ్ డెలివర్ అవుతుంది, అప్పుడు నాకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఈ కౌంటర్ పంచెస్ వల్ల ఆల్మోస్ట్ అంతా నాకౌట్కే వెళ్తుంది. చలో మళ్ళీ కట్, అట్లా కదలకు అక్కర్లేదు, ఇంకే చూడండి. 1-1-2 చూసారు కదా ఎట్లా వెళ్ళిందో. అవును, గాడ్ కింద కొంచెం కింద పెట్టుకో, కొంచెం కింద చూడండి. 1-1-2 చూసారు కదా, ఇది ఒక మేజర్ కౌంటర్ పంచ్. మళ్ళీ చూడండి, ఇటు సైడ్ నుంచి కూడా చూపిస్తానండి మీకు, కరెక్ట్గా లెఫ్ట్ పంచ్ చూపించాలి కదా. చూడండి, 1-1-2 ఇంకనా కదలకు. 1-1-2 చూసారు కదా, ఇది కౌంటర్ పంచ్. ఇప్పుడు మనం డబుల్ లెఫ్ట్, డబుల్ 1-2 చూసాం కదా, డబుల్ 1-2 చూసాం కదా. ఇప్పుడు 1-2-2-1 చూద్దాం. చూసారు కదా, జాబ్ క్రాస్ క్రాస్ జాబ్. ఈ కౌంటర్ పంచ్ చూద్దాం, దీనివల్ల యూజ్ ఏంటో చూద్దాం. చలో కట్ చూడండి, 1-2-2-1. ఈ కౌంటర్ పంచ్ దేనికంటే మనం 1-2 కొట్టినప్పుడు దగ్గర గాడ్ తీసి కొట్టను, 1-2 కొట్టినప్పుడు అపోనెంట్ మళ్ళీ మనం 1-2 కొడతాం అనుకొని అనుకుంటాడు. బట్ మనం ఏం చేస్తామంటే 1-2 కొట్టినప్పుడు మళ్ళీ 2-1 కొడతాం, అప్పుడు మనకి ఈజీగా దొరుకుతాడు. అట్లా నాకోటి కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గాడ్ బెట్ చూపిస్తాను, గాడ్ బెట్ మళ్ళీ 1-2 కొట్టినప్పుడు మళ్ళీ లెఫ్ట్ కొట్టడం, నేను లెఫ్ట్ ఆపుకోవడానికి ట్రై చేస్తాడు, ట్రై చేయి ఒకసారి లెఫ్ట్ని పక్క తోయడానికి, అప్పుడు మళ్ళీ 2-1 పడుతుంది. ఓకేనా? ఇది ఇంకొక కౌంటర్ పంచ్. ఇప్పుడు మనం 1-2 స్టే బ్యాక్, 1-2 చూద్దాం. చూడండి, 1-2 స్టే బ్యాక్, 1-2. ఓకేనా? దీనివల్ల ఉపయోగం ఏంటంటే నేను 1-2 కొట్టినప్పుడు అపోనెంట్ నా మీదకి వచ్చి 1-2 కొట్టడానికి వస్తాడు. ఏది 1-2 కొట్టం, అది నేను 1-2 కొట్టింది అది కొట్టు, 1-2 స్టే బ్యాక్, నేను మళ్ళీ 1-2. ఓకేనా? అపోనెంట్ వెనక్కి వెళ్ళే లోపల నేను ముందుకెళ్ళి మళ్ళీ 1-2 అని ధన్ ధన్ పడిపోతుంది పంచెస్ నాకు. చలో గాన్. అండ్ వ్యూవర్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, నేను కొంచెం హార్డ్ డే ఆట చేస్తుంది, తనకి తగులుతుందంట. సో నేను లైట్గా చేసి చూపిస్తాను, ఫుల్ కాంటాక్ట్ ఫుల్ ప్రెషర్ ఇవ్వకుండా. 1-2 చూసారు కదా, నో పర్ఫెక్ట్. మళ్ళీ
దగ్గర రా, దూరంగా వెళ్ళిపో. 1 2 1 2 చూసారు కదా, ఇది ఇంకొక కౌంటర్ పంచ్. వ్యూయర్స్ ఇప్పుడు మనం 1 2 స్టెప్ బ్యాక్, 1 2 చూద్దాం. చలో, ఇది ఎందుకంటే నేను 1 2 కొట్టి అతను 1 2 కొట్టే లోపల నాకు తగలకుండా నేను తప్పించుకొని వెనుకెళ్ళిపోతాను. స్టెప్ బ్యాక్ చేసుకొని అతను మీదకు వస్తాడు. అతను మీదకు వచ్చేసరికి నేను అందను, ఎందుకంటే స్టెప్ బ్యాక్ చేసుకున్నాను కదా కొట్టేటప్పుడు. సో ఈ లోపల అతను వెనకెళ్ళే లోపల నేను మళ్ళీ పుట్టేసుకో 1 2 అని ఫాస్ట్ ఫాస్ట్ కొట్టేస్తాను. చలో గాట్ 1 2 1 2 చూసారా, మళ్ళీ చలో 1 2 1 2 మళ్ళీ 1 2 1 2 1 2 చూసారు కదా, ఇది వ్యూస్ 1 2 స్టెప్ బ్యాక్, 1 2 కౌంటర్ పంచ్. ఇప్పుడు ఈ కౌంటర్ పంచ్ ఏంటంటే అపోనెంట్ మన మీదకి పంచెస్ కొట్టడానికి వచ్చినప్పుడు వన్ కొట్టినప్పుడు చూడండి, నేను ఇటు సైడ్కి సైడ్ స్లిప్ చేసుకొని చూడండి, బాడీ హుక్, అప్పర్ కట్ లేదా మళ్ళీ పంచ్, స్లిప్, బాడీ హుక్, ఫేస్ హుక్, లెఫ్ట్ అప్పర్ కట్, ఓకేనా? ఇవి నేను మీకు స్లిప్పింగ్ కి సపరేట్ గా చెప్తాను. జస్ట్ ఈ వీడియోలో స్లిప్పింగ్ చూడండి, స్లిప్పింగ్ పంచెస్ ఎట్లా చేయాలి బాడీ స్టైల్ తోటి, బాడీ లాంగ్వేజ్ తోటి నేను సపరేట్ గా నేను మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు నార్మల్ ఈ కౌంటర్ పంచెస్ వర్క్ కదా, ఈ కౌంటర్ పంచెస్ చూడండి, స్లిప్పింగ్ నేను సపరేట్ చెప్తాను. పంచుకోటం చూసారు కదా, ఇది మళ్ళీ చూడండి, ఇది కౌంటర్ పంచ్. గట్ పంచ్ 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 పంచ్. ఎందుకు ఇందుకు చెప్పాను కదా, 1 2 మన ఫేస్ కి కాకుండా బాడీ కూడా కొట్టచ్చు అని, కిందకి బెండ్ అయ్యి. సో ఇది కౌంటర్ పంచ్ కింద చూసుకుందాం. మళ్ళీ గట్ పంచ్ పంచ్ పంచ్. లెఫ్ట్ కౌంటర్ చూపించాను కదా, ఇప్పుడు రైట్ కూడా కౌంటర్ పంచ్ చూపిస్తాను చూడండి, పంచ్ 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 పంచ్. 1 2 1 2 2 2 2 ఒకసారి నువ్వు ఇటు వచ్చాయి నుంచి కొట్టి చూద్దాం. చలో ఇప్పుడు చూడండి మీకు కౌంటర్ పంచ్ ఎట్లా వస్తుంది, దగ్గర దగ్గర 1 కొట్టు స్లోగా కొట్టు 1 చూడండి, అతను పంచ్ కొడుతున్నప్పుడు నేను సైడ్కి ఎట్లా మిస్ చేసుకున్నాను, 1 ఇది ఇది కొట్టి మనం ఇక్కడి నుంచి తిరగచ్చు, లేదా ఇది కొట్టి ఇక్కడే ఇట్లా తిరగచ్చు, లేదా ఇది ఇక్కడ కొట్టి అప్పర్ కట్ కొట్టచ్చు. ఇది కొద్దిగా టిపికల్గా ఉంటుంది, సో అందుకే మనం హుక్ తీసుకోవచ్చు. సో వ్యూయర్స్, ఇవి కౌంటర్ పంచెస్. ఇంకా ఉంటాయి, మరి ఇంకా ఎక్కువ నేను చెప్తే కనుక మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రాక్టీస్ లేకుండా. సో అందుకే నేను ఫస్ట్ కొన్ని కౌంటర్ పంచెస్ మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇంకా కావాలంటే నేను ఫ్యూచర్లో చెప్తాను, ఎందుకంటే మనం ఇప్పటికే ఛానల్ స్టార్ట్ చేసాం, మన వీడియోస్ కూడా ఎక్కువ మీరు చూసి ఎక్కువ ప్రాక్టీస్ చేసిన తర్వాత కౌంటర్ పంచెస్ చేసుకోవాలి, ఎందుకంటే అన్నీ అలవాటు పడాలి కదా పంచెస్ అన్ని. సో అందుకని ఫస్ట్ ఈ బేసిక్ కోసం ఈ కౌంటర్ పంచెస్ చెప్పాను, ఇంకా కొన్ని పంచెస్ ఉన్నాయి అవి ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. అండ్ నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా నా లాస్ట్ వీడియోలో ప్యాడ్ వర్కౌట్ అని, ఐ మీన్ 1 2 డిఫెన్స్ డిఫెండింగ్ అటాకింగ్ ప్యాడింగ్ లాగా చెప్తానని. సో ఆ వీడియో ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించేస్తాను చూడండి. వ్యూయర్స్, ఇప్పుడు నేను 1 పంచెస్ రైట్ పంచెస్ డిఫెండింగ్ అటాకింగ్ చూపిస్తాను. ఫస్ట్ లెఫ్ట్ మ్యాన్ చూపిస్తాను డిఫెండింగ్ ఎట్లా చేసుకోవాలో. నేను 1 కొట్టినప్పుడు అతను ప్యాడింగ్, నేను ప్యాడింగ్ ఇట్లా పడతాను కదా, సో అట్లాగే నా డిఫెండ్ చేసుకుంటాను 1 కొట్టేటప్పుడు. బట్ దీని పంచెస్ ని తొయ్యకూడదు, నేను చూపిస్తాను చూడండి, నువ్వు జస్ట్ డిఫెండ్ చేసుకో 1 కొట్టినప్పుడు. ఇట్లా చేస్తాను కదా, ఇట్లాగా మనం అనుకోవచ్చు, జస్ట్ మనం ఇట్లా అనుకోవచ్చు, కానీ దాన్ని ఇట్లా కిందకి తొయ్యడాలు ఉంటాయి, ఇట్లా తొయ్యడాలు పక్కన దోసేయడాలు, పక్క దోసే పంచ్ని ఇట్లా తోసేటోళ్ళు చేయకూడదు, ఎందుకంటే అట్లా చేయడం వల్ల అపోనెంట్కి ఇబ్బంది కలుగుతుంది, అంటే షోల్డర్ దగ్గర ఇబ్బంది కలుగుతుంది, సో అది ఫౌల్ కింద వెళ్తుంది. సో అందుకని జస్ట్ ఇట్లా బ్లాక్ చేసుకోవడం వరకు చూడండి, గట్ 1. సో ఇంతే, చలో ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా చూపించేస్తాను. సేమ్ అర్థమైంది కదా, చూడండి నేను డిఫెండ్ చేస్తుంటే అతను
చేస్తాడు నేను అటాకింగ్ చేస్తుంటే తను డిఫెండ్ చేస్తాడు ఇప్పుడు నేను వెనక్కి వచ్చి అతను డిఫెండ్ అతను అటాకింగ్ చేస్తాడు నేను డిఫెండ్ చేసుకుంటాను బట్ ఇద్దరికి గార్డ్స్ అయితే ఉన్నాయి ఇంకనా గార్డ్ ఎక్కడ మిస్ అవ్వకూడదు ఇప్పుడు 1 2 పంచెస్ చూద్దాం డిఫెండింగ్ అటాకింగ్ వ్యూయర్స్ ఇప్పుడు మనం 1 2 చూసేద్దాం అటాకింగ్ అటాకింగ్ డిఫెండింగ్ ఫస్ట్ నేను అటాక్ చేస్తాను తను డిఫెండ్ చేసుకుంటాడు అక్కడే ఉన్నా స్టాండింగ్ పొజిషన్ లో కదలక ఇటు ఇదిగో చూసారు కదా ఇది 1 2 అటాకింగ్ డిఫెండింగ్ సో ఇది వ్యూయర్స్ ఇవాల్ట్ వీడియో ఈ వీడియోలో మనం కౌంటర్ పంచెస్ చూసాం అట్లాగే 1 2 డిఫెండింగ్ అటాకింగ్ పంచెస్ చూసాం ఫస్ట్ 1 2 మనం ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం ఆ తర్వాత హుక్ అప్పర్ కట్ డిఫెండింగ్ అటాకింగ్ మొత్తం చూద్దాం సేమ్ జస్ట్ లైక్ ప్యాడింగ్ వర్కౌట్ అన్నమాట మీరు నా ప్రతి ఒక్క వీడియోని అందరూ చూస్తున్నారు బట్ నాకు లైక్స్ కామెంట్స్ ఏం రావట్లేదు దయచేసి అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేపించండి సో మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి కానీ లైక్ చేయండి ఓకేనా చలో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్